అవినీతి సమాజంలోని ప్రతి అంశంపై ప్రతికూల ప్రభావాలు కలిగి ఉంటుంది. సంఘర్షణ అస్థిరతతో గాఢంగా ముడిపడుంటుంది. సామాజిక ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీస్తుంది. ప్రజాస్వామ్య సంస్థలను, చట్ట పాలనను బలహీనపరుస్తుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ పట్నాయక్ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడి చేసింది. మనీ లాండరింగ్ విచారణలో భాగంగా అతని ఇంటిని సోదా చేయగా గుట్టలు గుట్టలుగా కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ దేశ అటవీ సంపదను రక్షించాల్సిన సివిల్ సర్వెంట్ బాధ్యతను మర్చిపోయి అవినీతికి పాల్పడ్డాడు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అతడి నుంచి 4.5 కోట్ల నగదుతో పాటు మరో 34 కోట్ల విలువైన ఆభరణాలను, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంట్లో ఏకంగా నోట్ కౌంటింగ్ మెషిన్ ఉండడం చూసి అధికారులు విస్తుపోయారు. హరిద్వార్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ పట్నాయక్ అటవీ భూముల కుంభకోణంలో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అతను ఉత్తరాఖండ్ కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. మనీ లాండరింగ్ కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై కెనాల్ రోడ్లోని ఆయన నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. తెల్లవారుజాము వరకు ఈ సోదాలు కొనసాగగా కోట్ల రూపాయల డబ్బు, నగలు, ఆస్తి పత్రాలు బయటపడ్డాయి. అయితే వాటి విలువ ఎంత అనేది ఈడీ అధికారికంగా వెల్లడించలేదు. కాగా ఈరోజు ఈడీ ఢిల్లీ, ఉత్తరాఖండ్, చండీగఢ్లోని 17 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. సోదాల విషయం తెలిసిన వెంటనే ఐఎఫ్ఎస్ ఉన్నతాధికారులు సుశాంత్ పట్నాయక్పై చర్యలు చేపట్టారు. తక్షణమే ప్రధాన కార్యాలయానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న మాజీ డివిజనల్ ఫారెస్ట్ అధికారి ప్రస్తుతం పరారీలో ఉండగా ఆయన ఇంట్లోనూ సోదాలు జరిగాయి.